ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న మటన్ షాప్ వ్యాపారస్తులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చేపల మార్కెట్ మటన్ చికెన్ షాప్ వ్యాపారస్తులు కుళ్ళిపోయిన చికెన్ మటన్ బీఫ్ మాంసాన్ని ప్రజలకి అంటగట్టి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు తమ ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అడ్డంగా డబ్బులు సంపాదిస్తున్నారు ఈ విషయాన్ని ఒక రిపోర్టర్ వెలుగులోకి తీసుకురాగా సంబంధిత మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు చేసి కుళ్ళిపోయిన నిల్వ ఉన్న మాంసాన్ని స్వాధీనం చేసుకుని మటన్ చికెన్ వ్యాపారస్తులకు నోటీసు జారీ చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డాక్టర్ శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు दंगल बैठ पड़ता दंगल बैठ पड़ता मैं कंगार पड़ता कहीं मूर्ण ना गेजल अड़े गेजल गुड मौसम मैं राको कल कदा दूर फोटो నాలుగు షాపులను ఎవరు చెప్పరపడ నేను దొంగండి ఎవరు దొంగ బయటపడరు నాలుగు షాపులు నోటీస్ ఇస్తాను ఎవరు ఎప్పుడు రాలేదనుకోండి నాలుగు షాప్స్ నేనేతలు శత్రువుదం లేదు నువ్వు బంధువు కాదు అయితే అయితే బిజినెస్ పర్సన్గా ఒట్టు మనసు కలపకూడదు లేదు మాకు మాకు దొరికిపోయినది మీ షాప్ అంతా దొరికింది నేను చెప్పేది అంటే కట్టుకో ఈ షాప్ని మెన్షన్ చేయట్లేదు ఈ నాలుగు షాపు సంబంధించి మెటీరియల్ అది ఎవరిదాన్ని మాకు తెలియట్లేదు కదా మేము వచ్చేప్పటికి దొంగ పడే చెల్లిపోయాడు అక్కడ నాలుగు షాపు నోటీసులు ఇస్తాము రిప్లై ఇవ్వండి మీ వస్తే రిప్లై ఇవ్వండి అది చూస్తాను కొత్తపేట ఫిష్ మార్కెట్ లో నేను మా సిబ్బంది కలిపి సప్లై చూస్ చేశాను ఇక్కడ చాలా దారుణమైన సిచ్యువేషన్ ఎలా ఉందంటే కనీసం ఇక్కడ మనకి చచ్చిపోయిన కోళ్ళు కుండిపోయిన కోళ్ళు కనీసం మూడు నాలుగు క్రితం కూడా ప్రజలు నిల్వ చేస్తున్నా మాట కూడా అమ్ముతున్నారు ఇక్కడ మాకు తెలిసి కనీసం ఒక 15-20 షాపు రైట్ చేయడం జరిగింది అలాగే మనకి మనకి బ్యాక్ చూస్తున్నాం కదా మనకి చేస్తుంది కనీసం 10 కేజీల గొడ్డు మాసం అంటే చీప్ కూడా చూడటం జరిగింది చుట్టుపక్కల కనీసం 4 మటన్ షాపులు ఉన్నాయి ఈ మటన్ ఈ మెటీరియల్ ఎవరు అడిగినా కూడా మనకి కరెక్ట్ సమాధానం ఎవరు చెప్పలేదు అక్కడ మాది కంటే మాది కాదని చెప్తున్నారు అందుకని చెప్పేసి కంటే కంపల్సరీగా ఈ నాలుగు షాపులకు సంబంధించి మెటీరియల్ అది మీ అవసరాలు రైట్ చేస్తూ ముందుగా తెలుసుకొని చెప్పేసి వీళ్ళని ఇక్కడనే సంతలో ఇక్కడ పడేయటం జరిగింది గ్యారంటీ మనకి ఈ నాలుగు షాపులకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది
ఎవరు ముందు తేరాలగా వాళ్ళకంత కరెక్ట్ సంబంధం చెప్పలేదు అనుకుంటే నెక్స్ట్ వీక్ గ్యారెంటీకి నాలుగు షాపులు క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే మన సెకండ్ షాప్ రోడ్ బాగా కుళ్ళిపోయి బాగా బ్యాట్ బాల్ వచ్చేస్తే మాత్రం వాటిని కూడా ఆల్మోస్ట్ ఈరోజు సీజ్ చేసింది. కనీసం ఒక 150 నుంచి 150 కేజీ ఈజీ కొడుతుంది మాత్రం ఆ మెటీరియల్ మొత్తం కూడా మా శానిటరీ సిబ్బంది శానిటరీ ఇన్స్పెక్టర్ మన శ్రీనివాస గారు సహకారంతో మొత్తం వాళ్ళ మీద బ్లీచింగ్ కల్లేసి మొత్తం రిపోర్ట్ చేయడం జరిగింది. నేను చెప్పేదంటే ఎవరైతే కానీ మా అందరూ వ్యాపారం చేసుకోవచ్చు కానీ ఇక్కడ అక్రమంగా చెడిపోయిన పాడక మోసండి ఎన్నో అమ్మటం అనేది చాలా తప్పది. చిన్న ప్రజారోగ్యం చాలా ఇబ్బంది పడతారు. ఆల్రెడీ మీరు మీరందరూ తెలుసు మీరు కూడా పచ్చే సాక్షులు ఇక్కడ ప్రజల్లో కూడా ఫుల్పిన్ మోసం అమ్ముతారు చాలా జన నేరం అది. కంపల్సరీ వెళ్ళి మంచి యాక్షన్ తీసుకుంటా జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా ఇటువంటి షాపులు ఎవరైనా నమ్మినా సరే ఎక్కడైనా సరే కఠినంగా చెప్పిన ఉంటుందని నేను చెప్తున్నాను. పది పది షాపులు రెడీ చేయడం జరిగింది. ప్రతి షాపులో కూడా కనీసం 20-30 కేజీల చికెన్ పట్టుకోవడం జరిగింది. బాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి బాగా కనీసం ఇప్పుడు 5 రోజుల క్రితం కూడా ప్రాసెస్ చేసి కోల్డ్ కూడా దొరుకుతుంది మా దగ్గర. అవన్నీ ఎంత ఎంత దారుణంగా ఉందంటే స్మెల్ బాగా రెడ్ కలర్ మటన్ కలర్ కూడా బాగా తేడా వచ్చేసింది. అవన్నీ పట్టుకొని మా సిబ్బంది సహకారంతో మొత్తం సీజ్ చేయడం ఇప్పుడు జరిగిన షాపులు జరిగింది కదా సేల్స్ ఆపేస్తాం. అంత వాళ్ళ దగ్గర కనీసం 4 కేజీలు మటన్ అయిపోయిన తర్వాత మొత్తం శానిటరీ ఇన్స్పెక్టర్ చెప్పడం జరిగింది సీజ్ చేయడం జరుగుతుంది. మటన్లు పెట్టి అమ్మేసేవాళ్ళు. అలాగే మరి ప్రతి షాపుల్లో కూడా ఫ్రిడ్జ్లో పెట్టింది కనీసం ఒక 4 రోజులు నిల్వ పెట్టిన మాసం కుళ్ళిపోయిన మాసం చికెన్ మాసం అమ్ముతున్నారు. కొట్టండి ఎంత రెడ్ కలర్గా మారిపోయింది. అంత మామూలు కలర్ అయితే చాలా మనకి బ్రైట్ కలర్ ఉంటుంది. కుళ్ళిపోయిన మాసం కంప్లీట్ డార్క్ రెడ్ కలర్ మాట్లాడి వాటితో పాటు చికెన్ రిస్ కానీ తర్వాత మన డిజైన్లు కానీ పేగులు కానీ చాలా వర్ణాతీతంగా దాంట్లో దారుణంగా మొత్తం కనీసం 20 షాపులో 20 మొత్తం రైట్ చేయడం జరిగింది. ఆ రైట్ చేయడం మొత్తం అసలు ఎంత వర్షం ఉందంటే మనం కూడా అది కనుక తింటే మాత్రం గ్యారెంటీ పబ్లిక్ విపరీతంగా ఆరోగ్య సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఒకటే చెప్తున్నాం ఎవరైతే ఇట్లా మనకి విరుద్ధంగా అక్రమంగా ఫ్రిడ్జ్లో నిలబెట్టి మాంసం అమ్మినా కూడా ఎక్కడైతే మనకు మటన్లు కూడా తీసుకుని అమ్మినా సరే చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. వాళ్ళు కట్టమైన యాక్షన్ కూడా మనం రెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనం ఎక్కడైతే మన ఫీట్ షాప్ పట్టినామో వాళ్ళందరూ రోడ్డు కమని చెప్పి మా బ్రాండ్ చెప్పడం జరిగింది. రేపు రోడ్డు క్లీన్ చేసి మాత్రం ఆ షాప్లోనే మనం యాక్షన్ తీసుకుంటాం. మీ పేరు సార్? రవిచర్. మీ సార్? వెటనరీ డాక్టర్ బిఎంసి. ఓకే సార్.